దివ్యదేవుని సముఖములో చేరిన మనందరికీ ఆయన మిండేన కృపాశీర్వాదములు తోడయుండును గాక. ఆమీన్. అందరికీ మరణాత. ప్రభునందు పిల్లరా, మోషే సుకోపవాస ధ్యాన దినములలో మోషే భక్తుని యొక్క ఆత్మీయ ఉన్నత స్థితి, మోషే ప్రవక్త జీవితములో ఉన్న ప్రత్యేక ప్రాముఖ్య ఘటములు, మన ఆత్మీయ జీవం యొక్క ప్రోత్సాహము కొరకు, బలాభివృద్ధి కొరకు మనం ధ్యానించుకున్న ఈ క్రమములో ఈవేళ మన ధ్యానాంశం మోషే సీనాయ్ ఆరోహణం. మోషే సీనాయ్ కొండపైకి చేసిన తీర్థయాత్ర, మోషే సీనాయ్ కొండ యొక్క ప్రయాణం, అధిరోహణం, ఈ విషయాలు మనం పరీక్షించి ధ్యానము చేసుకుందాం. ఈ సీనాయ్ ఏమయ్యింది? మోషే భక్తుడు సీనాయ్ కొండపైకి ఎందుకు ఎక్కవలసి వచ్చింది? ఎన్నిసార్లు సీనాయ్ కొండపైకి ఎక్కారు? సీనాయ్ కొండపైకి మోషే ప్రయాణం చేయటను బట్టి ఇస్రాయేలు జనులైన వారికి కలిగిన ఉపకారం, ప్రయోజనం ఏమై ఉన్నది? ఈ విషయాలు ఈవేళ మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మోషే ప్రవక్త నిండు ఆయుష్కాలం జీవించిన గొప్ప మహనీయుడై ఉంటూ ఉన్నాడు. దేవుడు నరుని ఆయుష్కాలమును 120 సంవత్సరాలుగా నిర్ణయించిన వారై ఉంటూ ఉన్నారు. ఈ 120 సంవత్సరముల యొక్క పరిపూర్ణ జీవనం మోషే భక్తుడు జీవించుట తన జీవితం యొక్క ఒక విశిష్టతగా మనం గ్రహింపగలుగుతున్నాం. ఈ 120 సంవత్సరముల యొక్క మోషే జీవనమును మనం 3 విభాగములుగా భాగించుకొని మనం ధ్యానం చేసుకుంటే, మొదటి 40 సంవత్సరముల యొక్క విడత అంతఃపుర నివాసం, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా, ఐగుప్తు యొక్క సకల విద్యలు, ఐగుప్తు యొక్క సకల శాస్త్రములు, ఐగుప్తు యొక్క స్థితి, ఐగుప్తు యొక్క ఘనత, ఐగుప్తు యొక్క వైభవం, ఇవన్నీ మోషే ఫరో మనవునిగా మొదటి 40 సంవత్సరములు పరిపూర్ణంగా అనుభవించిన ఒక యోధునిగా మనం చూస్తున్నాం. ఒక వీరునిగా, ఒక నాయకునిగా మోషే మొదటి 40 సంవత్సరములు అంతఃపుర నివాసం. మోషే రెండవ 40 దినాల జీవితం అంతఃకరణం. మొదటి జీవితం అంతఃపురం, రెండవ జీవితం అంతఃకరణం. అంతఃకరణం అనగా జ్ఞానాదులను తెలుసుకొను సాధనం. జ్ఞానాదులు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము తెలుసుకొను అభ్యాసమే అంతఃకరణం. నా కర్మ ఏంటి, నా జీవితం ఏంటి, నా జీవనం యొక్క విధానమేంటి, నేనెందుకు సృష్టింపబడ్డాను, నా జీవితంలో దేవుడు ఏమి నిర్దేశించాడు, నా జీవితం ఎలాగు నడవాలి, ఎలాగు సాగాలి అని మిద్యాన్ అరణ్యములో అరణ్యవాసిగా తన మామ యొక్క మంద కాపరిగా దేవుడు ఏకాంత వాసములోనికి మోషేను తోడుకొని వెళ్ళుటను బట్టి బహుశా మోషే తన మనస్సును, తన బుద్ధిని, తన చిత్తమును
సాధనం చేసుకొని ఒక ఆత్మీయ తృష్ణ మోషే అరణ్యములో కలిగి ఉండుట రెండవ విడత 40 సంవత్సరముల యొక్క జీవనం యొక్క విధానం అని గ్రహిస్తూ ఉన్నాం. 40 సంవత్సరముల కాలమానం అంత ప్రజ్ఞుడు ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఆత్మీయ జ్ఞానోదయం ఆత్మీయ వివేకం ఆత్మీయ వెలిగింపు కలిగిన వ్యక్తి మోషే ఎలాగు సీనాయ కొండపైన దేవుని సహవాసము సమీపించటను బట్టి సీనాయ కొండపైన దేవునితో వాసము చేయటను బట్టి మోషే అంత ప్రజ్ఞుడు ప్రజ్ఞత అంటే వెలిగింపు అలాగే విశేషమైన జ్ఞాన సంపత్తి ఆత్మ జ్ఞానం కలిగిన వ్యక్తి 40 అంతఃపురవాసం 40 అంతఃకరణవాసం 40 అంతఃప్రజ్ఞావాసం అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథములో కొన్నిసార్లు మోషే ప్రవక్త సీనాయ కొండపైకి ఎక్కి వెళ్ళుట మనకు వ్రాయబడి ఉన్నది. వ్రాయబడిన మాటలనే మనం ధ్యానం చేసుకుందాం. వ్రాయబడని మాటలు కాక మరి ఏమైనా ఉంటే మనకు గ్రంథస్థం చేయలేదు, లేకపోతే గ్రంథములో వ్రాయబడలేదు కాబట్టి వాటిని మనం గ్రహించలేం. కానీ దేవుని వాక్యములో వ్రాయబడినట్లు మోషే ఎన్నిసార్లు సీనాయ కొండపైకి ఎక్కి వెళ్ళి ఉంటారు, ఎందుకు వెళ్ళి ఉంటారు, ఈ విషయాలు మనం ఈవేళ పరీక్షించుకుందాం. సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్న ప్రభు యొక్క హితోక్తి ప్రభు యొక్క ధన్యత మనం ధ్యానం చేసుకుందాం. అట్టి సాత్వీకులలోకెల్లా విశేషమైన సాత్వీకుడు సాత్వీకుడు అని అనుటకు పరిపూర్ణంగా యోగ్యత గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారెవరంటే మోషే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనములో మోషే యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో సాత్వికుడు. చూసారా, మోషే ఎంత సాత్వికుడు అంటే భూమి మీద ఉన్న వారి అందరిలో కల్లా మోషే ఎవరంటండి? సాత్వికుడు. కాబట్టి మోషే ఐగుప్తును స్వాధీనం చేసుకోగలిగాడు దేవుని శక్తి ద్వారా, దేవుని బలము ద్వారా. ఫరో మెడవంచాడు, ఫరో మోషేకు తల ఒగ్గాడు. ఎందుకనగా మోషే సాత్వీకుడు. అలాగే మోషే ఇశ్రాయేలు జనులైన వారిని కానాను తోడుకొని వెళ్ళినప్పటికీ కూడా కానాను దేశానికి వారసులుగా ఇశ్రాయేలు జనాంగాన్ని తీర్చిదిద్దిన ప్రవక్త ఎవరండి? మోషే. అటు ఐగుప్తు స్వాధీనమైంది, ఒక విధంగా చెప్పాలంటే కానాను దేశము కూడా ఎవరు స్వాధీనం చేసుకున్నారు? అనూహ్యంగా మోషే. మిల్లరా, అసలు ఈ సీనాయ్ కొండ ఏంటి? సీనాయ్ కొండ గురించిన విశేషాలు మనం ఒక్కసారి ఆలోచిస్తే మోషే సీనాయ్ కొండ ఎక్కటం దిగటం గురించిన సందర్భం సంగతి మనకు అర్థమవుతుందండి. ఈ సీనాయ్ ఈవేళ ఐగుప్తు దేశములో ఈజిప్ట్ దేశములో ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ సీనాయ్ కొండ పైకి ఎక్కాలంటే సీనాయ్ పైకి ఉన్న రోడ్డు ఎత్తైన 11 కిలోమీటర్ల
ఆరోహణ రోడ్డు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 11 కిలోమీటర్లు ఎక్కాలంటే విరామము లేకుండా ఎక్కితే 4.5 గంటలు పడుతుంది అంటండి. సీనాయి కొండ ఎక్కాలంటే 11 కిలోమీటర్ల ఎత్తైన ప్రయాణం చేయాలి. ఎన్ని కిలోమీటర్లు? 11 కిలోమీటర్లు ఎత్తు. ఆగకొండ ఎక్కితే సుమారు 4.5 గంటలు పట్టుద్ది అంటండి కేవలం ఎక్కటానికి. సీనాయి కొండపైకి ఉన్న మెట్లు 3,750 మెట్లు సుమారు. ఎన్ని మెట్లు అండి? 3,750. పెద్ద పెద్ద మెట్లు. మన ఇంట్లో మెట్లు కాదండి, 6 అంగుళాలు 5 అంగుళాలు 4 అంగుళాలు మెట్లు కాదు. ఈ మెట్లు ఏం మెట్లు అంటే కొండ మెట్లు. కొండ మెట్లు ఎలాగుంటాయి? పెద్ద పెద్దగా ఉంటాయి, దట్టంగా ఉంటాయి అన్నమాట అండి. పిల్లరా, మోషే ప్రవక్త దేవునితో మాట్లాడవలసిన అవసరం ఏర్పడినప్పుడల్లా ఏం చేసేవాళ్ళంట, 120 సంవత్సరాల వయసులో లేకపోతే 110 సంవత్సరాలు అనుకుందాం వయసులో ఏం చేసేవాళ్ళంటే, ఇట్రా మోషే, దేవుడు ఇట్రా అంటాం చాలు. మోషే ఏం చేసేవాళ్ళంట, ఎన్ని మెట్లు? 3,750 మెట్లు సుమారు 4,000 మెట్లు వేసుకోండి. ఏం చేసేవారంట మోషే గారు? 4,000 మెట్లు ఎక్కి దేవునితో సహవాసం చేసి దేవుడు చెప్పిన మాటలు విని మరలా ఏం చేసేవాళ్ళంట, 4,000 మెట్లు దిగి ప్రజలకు చెప్పేవాళ్ళు. ప్రజలు సరే మేము చేస్తాములే అంటే మళ్ళా మెట్లు ఎక్కటం. దేవా చేస్తారంటయ్యా, చేస్తారా, సరే మళ్ళా దిగి రావటం. సుమారు మీరు చెప్పండి, మోషే ఎన్నిసార్లు సీనాయి ఎక్కి దిగి ఉంటాడు? సరే, అదే సస్పెన్స్ ఈవేళ. ఆ వాక్యమే మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. పిల్లరా, మోషే మొదటి సీనాయి తీర్థయాత్ర, మొదటి సీనాయి అధిరోహణ, నిర్గమాకాండ 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని, అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. గమనించండి, హోరేబైన సీనాయైన ఒకటే. హోరేబు వేరు, సీనాయి వేరు అనుకోబాకండి. హోరేబుకు మారు పేరు సీనాయి, సీనాయికి మారు పేరు హోరేబ్. రెండు ఒకటే, రెండు వేరు వేరు అనుకోబాకండి, రెండు ఒకటే. కాబట్టి దేవుడు పొదచాటులో నుండి మోషేను పైకి పిలవగా అప్పుడు మంద కాపరిగా ఉన్న మోషే 80 ఏళ్ల వయసులో సుమారు ఏం చేశారు, ఇది ఏంటో చూద్దామని, ఈ వింత ఏంటో చూద్దామని ఎన్ని మెట్లకి వెళ్ళారు? సుమారు 4,000 మెట్లు ఎక్కి వెళ్ళి దేవుని కలుసుకొని దేవునితో మాట్లాడి కర్రలో శక్తి పొంది తన బలహీనత చెప్పుకోగా దేవుడు మరలా మారు తనకు బలమిచ్చి తనకు తోడై ఉంటానని వాగ్దానమిచ్చి తాను ఐగుప్తులో చేయవలసిన సకల కార్యములు పరిష్కారముగా చెప్పి మోషేను మరలా కిందకు పంపిస్తారు. ఇది మొదటి సీనాయి ఆరోహణ. సీనాయి ఆరోహణ, సీనాయి ప్రయాణం అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇది మోషే ఇస్రాయేల్ జనాంగమును విడిపింపక ముందు దేవుని దేవుని మహిమను తెలుసుకున్నట్టుకు గాను చేసిన మొదటి సీనాయి యాత్ర అని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. మొదటి సీనాయి ఆరోహణం ప్రయాణం అని మనం చూస్తూ ఉన్నాం. తరువాత మీ అందరూ కూడా తెలుసు, దేవుడు అంటారు, నా ప్రజలైన వారిని విడిపిస్తాను అన్నట్టుకు రుజువుగా మీరు నన్ను సేవించటకు మరలా ఈ పర్వతం యొద్దకు మీరందరూ చేరుకుంటారు. అప్పుడు మోషే ఒక్కడే సీనాయి పైన,
దేవుడు అంటారు మోషేతో, మోషే నువ్వు ఈవేళ ఒక్కడే ఉన్నావు, నీవు ఐగుప్తులో ఉన్న నా ప్రజలైన వారిని విడిపించిన తర్వాత నీ ఒక్కడవే కాదు, నీతో పాటు ఈ కొండ దిగువన ఎవరు సమకూడతారు? ఇశ్రాయేలీయులు అందరూ. నేను విడిపిస్తాను నా జనాంగమును కానాను ప్రయాణానికి తోడుకొని వెళ్తానన్నటకు ఇదే ఆధారం, ఇదే రుజువు. ఏంటి? ఈ కొండ దిగువను మీరు నన్ను సేవిస్తారు, మీరు నన్ను ఆరాధిస్తారు. ఇశ్రాయేలు జనులైన వారు కొండ దిగువను ఆ సీనాయి కొండ పర్వత భూభాగమందు చేరినప్పుడు మోషే చేసిన సీనా యాత్రలు మనం లెక్కలో తీసుకుందాం. మొదటి యాత్ర నిర్గమకాండం 19:2-7 వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట చూసారా ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి మోషేను పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో చూసారా ఇశ్రాయేలు జనులైన వారందరూ ఆ పర్వతం దిగువన కూడినప్పుడు దేవుడు సీనాయి పై నుండి ఎవరిని పిలిచారంట? మోషేను ఇక్కడ రా అని ఆహ్వానించుట మనం చూస్తున్నాం. వినండి, సీనాయి అనగా చంద్రుని వంటి, లైక్ మూన్. అంటే సీనాయి కొండపైకి చూస్తే సీనాయి కొండ చంద్రుని అంటుతుందా అన్నట్లుండేదంటండి. ఏం చెప్పండి? సీనాయి కొండ చంద్రుని అంటుతుందా అన్నట్టుండేదంట. అందుకు సీనాయి అనగా చంద్రుని సమానం, లేక చంద్రుడు, చంద్రదేవుడు, మూన్ గాడ్ అని భావం ఇస్తూ ఉన్నది. పిల్లరా, దేవుడు మోషేను పైకి తోడుకొని వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఒక విశేషమైన మాట తెలియచేస్తారండి. మనకందరికీ ఇది అవసరం. 19:5 చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, నా ప్రమాణమును నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వంత ప్రజలు, నా సొత్తైన ప్రజలు, నా ప్రశస్తమైన ద్రవ్యము అయ్యుందురు. 6 సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాచక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని వారితో చెప్పుము. నీ విశ్వజులతో పలుకవలసిన మాటలు ఇవే. అందరం కలిసి ఒక చరణం పాడుకుందాం. ఎవరైనా సరే మీ వెనకాల మంది, మార్బలం, బలగం ఉంటే ఏముండదు? భయం ఉండదు, ఆందోళన ఉండదు, తొనకరు, బెనకరు, వనకరు. ఇక్కడ దేవుడు అంటారు, మీరు ఐగుప్తులో దాసులు, బానిసలు, హింసింపబడిన వారు, ద్వేషింపబడిన వారు,
కొట్టబడిన వారు, తిట్టబడిన వారు, చంపబడిన వారు, కొరడాలతో కొట్టబడిన వారు, తన్నబడిన వారు. కానీ మీరు గనక నా మాట అంటే దేవుని మాట, నా వాక్కు వింటే మీరు నాకేమవుతారు? స్వంత ప్రజలు. మీరు నా సొత్తు, నా స్వంత శక్తిని బట్టి సంపాదించిన వారు అంటూ మీరు నాకు యాజక రూపమై ఉందరు, నన్ను నిత్యము సేవిస్తారు, మీరు నాకు రాజ్యముగా ఉంటారు, మీరు నాకు పరిశుద్ధ జనముగా ఉందరని చెప్పెను. దేవుడు అంటారు, యూ షల్ బీ ఏ పెక్యూలియర్ ట్రెజర్, ఒక విశేషమైన ఖజానా, విశేషమైన సంపద, మీరు అమోఘమైన స్వాస్థ్యము అయి ఉంటారు. గమనించండి, గమనించండి. మీ అత్తగారింటోళ్ళు జ్యువెల్స్, నగలు, చెవిపోగులు, ముక్కు పొడకలు వడ్రా నడుస్తారు. మీరు ఇంట్లో పేపర్లు, అలాగే కొంచెం కొంచెం మీ యజమాని ఇచ్చిన దాంట్లో కొంచెం 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 పక్కన వేసుకొని కాలు పట్టీలు కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు మీ సొంత డబ్బుతో పోగు చేసుకొని కొన్న కాలు పట్టీలు విలువ, లేకపోతే మీ అత్తగారు ఇచ్చిన సేవపోగులు, వడ్రానాలు, జ్యువెల్స్ విలువైనవా? ఎందుకు చెప్పండి? అవన్నీ మీకు పెట్టినవి, ఇది మీరేం చేసుకుంది? స్వంతంగా సంపాదించుకున్నది. గమనించారా? కాబట్టి స్వంతంగా కష్టపడి సంపాదించింది ఏదైనా విలువైనది. అర్థమైందండి? ఎవడైనా దోచి మీకు పెట్టింది అది విలువలేనిది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే మీకు అర్థం అవ్వాలి. నేను సొంతంగా సంపాదించిన నా ప్రజ అవుతారు, నా సొంత శ్రమతో కొనిన ప్రజ అవుతారు. కాబట్టి మీరు బంగారం కంటే, వెండి కంటే, ప్రశస్త రత్నముల కంటే, వెండి వైడూర్యాల కంటే, నగల కంటే నాకు అమోఘమైన వారు, నాకు ప్రియమైన వారు, నాకు ప్రీతి గలవారు అని అంటూ వీళ్ళరా, అలాగున మీరు నాకు ప్రీతి గలవారని నేను రుజువు చేస్తూ, మేము దీవిస్తూ, మీ పట్ల నా అనుగ్రహం, నా ఆశీర్వాదం నేను కొమ్మరిస్తాన్ అని దేవుడు తెలియచేస్తూ, మీరు నా స్వకీయ సంపాద్యం, నా ప్రజ, నా యాజకులు, నా రాజ్య సైన్యం అవ్వాలంటే మీరేమి చేయనక్కరలా, నా మాట శ్రద్ధగా వినండి. మొదటిది ఏం చెప్పండి? నా మాట. ఎవరి మాట? దేవుని మాట శ్రద్ధగా వినండి. నా నిబంధన అనుసరించి జీవించండి చాలు, మీరు నా దృష్టిలో మిక్కిలి విలువైన వారు అవుతారని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. మీరు ఐగుప్తులో ఏమైనా నాకు అనవసరం, మీరు ఐగుప్తులో తక్కువ వారైనా, చులకన వారైనా, బానిసలైనా నాకు అనవసరం, మీరు నా మాటింటే చాలు, నా నిబంధన అమలు చేస్తే చాలు, మీరు నాకేమవుతారు? ప్రశస్తమైన ప్రజలు, నా స్వకీయ, నా స్వంత సంపాద్య ప్రజలు అవుతారు అని దేవుడు తెలియచేస్తున్నారండి. ఈ స్వకీయ సంపాద్యం అంటే ఏంటో అర్థమవటానికి ఒక్కసారి ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దాం. లేయా జబ్బు కండ్లు గలది, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను, యాకోబు రాహేలును ప్రేమించి, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు. గమనించండి, యాకోబు ఎవరిని ప్రేమించారు? రాహేలును ప్రేమించాడు. రాహేలును ప్రేమించుటను బట్టి, రాహేలు కొరకు యాకోబు
ఏం చేశాడండి? వెట్టి చాకరి, లేకపోతే యాకోబు లాబానుకి కొలువు చేశాడు. ఎందుకంటే వినండి దేవుని బిడ్డలారా, అక్కడ స్త్రీని పురుషుడు వివాహం చేసుకోవాలి అంటే తాను కట్నమిచ్చి స్త్రీని సంపాదించాలి. మనకిలా కాదు, మనకి తెరకాసు మేరం. వారేం చేయాలి? కట్నమిచ్చి అమ్మాయిని కొనుక్కోవాలి. యాకోబు దగ్గర ఏమీ లేదు. లాబాను చిన్న కుమార్తె అయినా తనకు వధువుగా అమితమైన ప్రీతికి ప్రేమకు కారకురాలైన రాహేలును కట్నము ద్వారా తన భార్యగా స్వీకరించడానికి యాకోబు యొద్ద ఏమీ లేదు. ఆ కాలపు అలవాటు ఆనవాయితీ ఏంటంటే, తండ్రి తన కుమార్తెను పెంచి పెద్ద చేసి పోషించినందుకు తన కుమార్తెను కట్టుకునే ఆ యవని యొద్ద కట్నము తీసుకొని అప్పుడేం చేస్తాడు, తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పటికీ మహమ్మదీయులలో అలవాటు ఉంది, ఈ అమ్మని పెళ్లి చేసుకునే పెద్ద ఆయన ఏం చేశారంట, 500 ఇచ్చి ఈ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆంటీ గారికి ఏమో 2000 ఇచ్చి ఆయన పెళ్లి చేసుకున్నాడు. చూసారా, ఇప్పటికీ మహమ్మదీయుల్లో ఉందన్నమాట ఆచారం. మనకంత తిరకాసు బేరం. ఎందుకో తిరకాసు కూడా చెప్తాను. ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, ఏంట్రా అని. మన క్రైస్తవ వేదాంతం చూస్తూ ఉన్నప్పుడు పరిష్కారం దొరికిందన్నమాట అండి. వినండి, అది కూడా చెప్తాను, వినండి. దేవుని బిడ్డలారా, ఏంటి విషయం అని కనుక మనం ఆలోచిస్తే, పిల్లరా, హైందవ పురోహితుడు ఒక భక్తునికి ఇలాగ తెలియచేశాడు. ఆ భక్తుడు ఇలాగ రాస్తారు, వన్ హిందూ లా గివర్ సేస్, ఒక హిందూ న్యాయవేత్త ఇలాగ తెలియజేస్తున్నాడు, పర్సన్ మే బికమ్ ఎ స్లేవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ లవ్ ఆర్ టు అబ్టైన్ ఎ వైఫ్. ఒక వ్యక్తి ప్రేమ కారణంగా ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నట్టుకు బానిస కావచ్చు. ఎందుకనగా భార్యను పొందుటకు. గమనించండి, పురుషుడు అంటండి ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు ప్రేమిస్తే ఆ స్త్రీ తనకు భార్యగా అవటానికి పురుషుడే ఏమవుతాడంట, బానిస. చూసారా, ఇక్కడ యాకోబు తాను ప్రేమించిన రాహేలును పెళ్ళాడుటకు యాకోబు ఏమయ్యాడు, బానిస. గమనించండి, ఇక్కడ ఆలోచిస్తే ఎందుకు హిందూ ధర్మములో, మన సంస్కారములో, మన సాంప్రదాయములో అమ్మాయిలు కట్నం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే, ఆ కాలములో స్త్రీలకు ఘోష ఉండేది. స్త్రీలకు లేకపోతే అమ్మాయిలకి పాఠశాలలు ఉండే కాదు, పాఠశాల వెళ్ళనిచ్చేవారు కాదు, చదువుకొనిచ్చేవారు కాదు. అలాగే బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. పాపం వారికి బయటికి వెళ్ళటానికి చదువుకోవటానికి స్వాతంత్రం ఉండేది కాదు. అందుకే ఇంట్లో ఉండి వారు ఏమీ వివేకం లేక తెలివి లేక అవివేకులు అయిన కారణాన ఈ అమ్మాయిలు ఏ జ్ఞాన పరిజ్ఞానం ఏ నిపుణత లేని దద్దమ్మలు అన్న ఉద్దేశముతో ఆ వేళ పురుషులు దద్దమ్మ చదువు రాని ప్రయోజనం లేని ఒక నిపుణత లేని ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అంటే నీ అమ్మాయి ఎందుకు పనికిరాదు కాబట్టి నీ అమ్మాయిని నేను కట్టుకోవటానికి నీవే నాకేమివ్వు, చెప్పండి కట్నమివ్వు అనే వాళ్ళు అంటండి. చూసారా, కాబట్టి ఆ కాలంలో అమ్మాయిలు చదువు లేక విద్య నిపుణత నైపుణ్యత లేని కారణాన
ఏమి చేతకాని అమాయకులుగా ఉన్న కారణాన ఆవేళ మన భారతదేశంలో ఏం ప్రవేశపెట్టిందంట, స్త్రీ పురుషునికి ఏమివ్వాలి చెప్పండి గట్టిగా, కట్నం ఇవ్వాలి. కాబట్టి ఈవేళ పరిస్థితులు మారిపోయినాయి, పిల్లలైన వారు అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా చదువుతున్నారు, అమ్మాయిలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతున్నారు, అమ్మాయిలు జీవితంలో రాణిస్తున్నారు. సామెతలు 18:22, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన. సరే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన వానికి ఏం దొరికెను, మేలు దొరికినట్టివాడు ఎవరి ద్వారా దయ పొందినవాడు, దేవుని ద్వారా దయ పొందినవాడు. గమనించిన దేవుని బిడ్డలారా, ఇదంత ఎందుకు చెప్పానంటే, యాకోబు రాహేలును ప్రేమించి రాహేలును తన స్వంత భార్యగా తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నట్టుకు యాకోబు ఏం చేశాడు, కట్నం ఇవ్వలేక 7 సంవత్సరాలు కొలువు చేశాడండి. తద్వారా తాను రాహేలును సంపాదించుకోగలిగాడు. అది వేరీ స్టోరీ. దేవుని వాక్యములో నుండి మనము దేవునికి ఏమయ్యున్నాం అనే విషయాలు మనం గ్రహించుకుందాం. 1, నిర్గమకాండ 33:16, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడను, నీవు మాతో వచ్చట వలననే కదా, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను, నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవుని ప్రజలమై ఉన్న మనం సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారము. 1 రాసుకోండి, ప్రత్యేకింపబడిన వారం. విఆర్ అ సపరేటెడ్ పీపుల్. మనం దేవుని ద్వారా సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారం. 2, అ పీపుల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నిత్యోపదేశకాండం 4:20, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనము. ఇప్పుడదే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇన్హెరిటెన్స్, దేవుని సంపద, దేవుని ఆస్తి, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యము అయ్యున్న ప్రజలు మీరు. పీపుల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దేవుని స్వకీయ సంపాద్యం, దేవుని సొత్తు అయిన ప్రజలు. 3, అ స్పెషల్ పీపుల్. ISV అని బైబిల్లో చదువుతాను, వినండి. మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన జనులు. ఏంటని చెప్పండి, ప్రతిష్ఠితమై ఉన్న జనులు, ప్రత్యేకింపబడిన జనులు. 4, ఆ పర్చేస్డ్ పీపుల్, అంటే మీరు సంపాద్యమై ఉన్న ప్రజలు. నిర్గమకాండం 15:16, 15:16, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన, నీవు సంపాదించిన ఈ ప్రజలు. చెప్పండి, ఏ ప్రజలు అంట, సంపాదించిన ప్రజలు, పర్చేస్డ్ పీపుల్. 5, హోలీ పీపుల్, పరిశుద్ధ జనులు, పరిశుద్ధ ప్రజలు. ద్వితీయోపదేశకాండం 7:14, ద్వితీయోపదేశకాండం 7:14, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. గమనించండి, నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిన ప్రజా. మనం ఆశీర్వాదము పొందిన ప్రజలం. 6,
రిడీమ్డ్ పీపుల్, విమోచింపబడిన ప్రజలు, విడిపింపబడిన ప్రజలు, విడుదల చేయబడిన ప్రజలు. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను, సరా, నీవు విమోచించిన ఈ ప్రజలు. 7వది సాంక్టిఫైడ్ పీపుల్, ప్రత్యేకింపబడిన పరిశుద్ధ జనులు. యెషయా గ్రంథం 63:18. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి, దేశములు అనుభవించిరి. పరిశుద్ధ జనులు, నంబర్ వన్, మనం సపరేటెడ్ పీపుల్, ప్రత్యేకింపబడిన వారం, పీపుల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, స్వకీయ జనం, స్పెషల్ పీపుల్, ప్రతిష్ఠిత ప్రజ, పర్చేస్డ్ పీపుల్, సంపాదించిన ప్రజ, హోలీ పీపుల్, ఆశీర్వదింపబడిన ప్రజలం, రిడీమ్డ్ పీపుల్, ప్రజలలో నుండి విమోచింపబడిన జనులం, సాంక్టిఫైడ్ పీపుల్, పరిశుద్ధ పరచబడిన జనులమో అయ్యుంటూ ఉన్నామండి. దేవుని బిడ్డలారా, మొదటి మోషే తీర్థ సీనాయి యాత్ర, మోషే పైకి వెళ్ళి 8వ వచనములో దిగి వస్తాడు. అందుకు ప్రజలందరూ, నిర్గమకాండం 19:8, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఏకముగా అలాగే యెహోవా మాటలు మేము గైకొంటాం, యెహోవా నిబంధనలు మేము అనుసరిస్తాం అని ఏకముగా ఓకే అలాగే అని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. సరే, 2వ సీనాయి ఆరోహణం. ప్రజలు అలాగే అన్నారు. ప్రజలు అలాగే అన్న మాటను మోషే ఏం చేశారు, మరలా 4000 మెట్లెక్కి తెలియచేశాడు. ఇది 2వ సీనాయి ఆరోహణం, 2వ సీనాయి ప్రయాణం. మొదటిది మోషే రా, 4000 మెట్లెక్కాడు, దిగి ఇదిగో దేవుడు ఇట్లా చెప్తున్నారు, మీరు చేస్తారా? చేస్తాం అన్నారు. చేస్తాం అన్న మాట చెప్పటానికి మనకిలాగా వాట్సాప్ లేవు. దేవా హలో, యెహోవా దేవా హలో, అలాగే అన్నారు ప్రజలు. అంటానికి ఫోన్లు ఉన్నాయా అప్పుడు, వాట్సాప్లు ఉన్నాయా? లేవండి. ఏం చేయాలా? ఖచ్చితంగా అవును అన్నారని చెప్పటానికి కూడా మళ్ళీ ఏం చేయాలి? 4000 మెట్లెక్కాలి. అలాగూ చెయ్యదు మని రీ అని చెప్పే మాట రిలే పీపుల్స్ రెస్పాన్స్. ప్రజల యొక్క మాట దేవునికి తెలియచేయుటకు మోషే పైకెక్కి 9వ వచనం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు విని, నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు, నిరంతరం నీ యెడల ప్రజల నమ్మకం ఉంచినట్లు, నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చిందని చెప్పాను మోషే. ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా. పిల్లరా, మళ్ళా దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు చెప్పే మాటలు కాదు, కానీ ఎవరు చెప్పే మాటలు? నేను చెప్పే మాటలు. నేను నీతో మాట్లాడే మాటలన్నీ ప్రజలందరూ వినేటట్లు, నేను కారు మేఘములో నన్ను నాను దాచుకొని నేనేం చేస్తానో, నా స్వరముతో భీకరంగా గంభీరంగా నీతో మాట్లాడతానన్నప్పుడు మోషే 3వసారి మరలా కొండ ఎక్కుతారండి. నిర్గమకాండం 19:10.
యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. దేవుడంట సీనాయి పర్వతం మీదికి దిగి వస్తాను నేను, నీవు ప్రజలను ఏం చేయి, శుభ్రంగా ఉండమని చెప్పు, బట్టలు తుక్కోమని, స్నానము చేసుకుని శుద్ధిగా ఉండమని ఆజ్ఞాపించు, నేను ప్రజల యొద్దకు దిగి వస్తాను. దేవుని బిడ్డలారా, ఇది మూడవ ప్రయాణములోని మాట. ఆ మాట పట్టుకొని మోషే మరలా దిగొచ్చాడండి కిందకి. ఏం చెప్పటానికి దేవుడు మాట్లాడతాడు, మీరేం చేయండి, బట్టలు తుక్కొని స్నానం చేసి శుభ్రంగా ఉండండి అనే మాట చెప్పటానికి. వీళ్ళు బట్టలు తుక్కున్నారు, స్నానం చేశాడు, మళ్ళా మోషే పైకెక్కి, దేవా బట్టలు తుక్కున్నారు, స్నానం చేశారు, మాట్లాడు. చూసారా, మళ్ళా మోషే ఏం చేశారు, 4,000 మెట్లెక్కి సీనాయి పైకి వెళ్ళాడు. చూడండి నిర్గమా 19:14. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా. చూసారా, ఆ మాట చెప్పారు, మోషే దిగి వచ్చాడు, ప్రజల అందరికీ ఆ మాట చెప్పాడు, దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. కాబట్టి 19:10-11, యెహోవా మోషేతో నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపు పరిశుద్ధపరచు, ఇందాక చూసాం మనం, అలాగున పరిశుద్ధపరిచాడు. అప్పుడు మళ్ళా ఈ మాట చెప్పి, వినండి, స్నానం చేయించి బట్టలు ఉతికిచ్చి, ఇప్పుడు పౌడర్ లేదు లేండి, లిప్స్టిక్ లేదు లేండి, కేవలం స్నానం చేశారు, బట్టలు ఉతుక్కున్నారు, రెడీ అనగానే మళ్ళా ఏం చేశారు మోషే, మళ్ళా కొండ ఎక్కారు. చూడండి మోషేకి ఎన్ని తెప్పలు, ఎన్నిసార్లు ఎక్కారా, ఎన్నిసార్లు దిగారు చూడండి, ఒకసారి లెక్కేసుకుంటున్నారా, చూసుకోండి ఒకసారి. మళ్ళా పైకి ఎక్కాడు. నిర్గమకాండం 19:16. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి. 18:19 చదువుకుంటున్నాం, చదవండమ్మా. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దేవుని మహిమతో అదంతయు పొగ రాజుకుంది, ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. చూసారా, బహిరంగంగా సాక్షార్థంగా అందరూ వినేలాగున, అందరూ గ్రహించేలాగున దేవుడు మోషే పర్వతం మీద ఏం చేస్తున్నారంటండి, మాట్లాడుకుంటున్నాడు. చూడండి, అంటే మోషే గొంతు ఎంత గట్టిగా ఉండి ఉంటుందో చూడండి. మరి మోషే తన స్వరముతో పర్వతం మీద మాట్లాడుతూ ఉంటే ఆ స్వరం ఎక్కడ కనపడుతుందంట, భూమి మీద కనపడుతుందంట. సరే దేవుని స్వరం అంటారా మనం, చెప్పనక్కర్లా. అంటే దేవుడు మోషేకి 120 సంవత్సరాల కాలములో ఏమిచ్చాడు, బలమిచ్చాడు, వాక్శక్తి, కంఠస్వర బలం, తన చూపు మందగలలా. చూసారా, దేవుడు సన్నిధిపురుడైన మోషేకు అన్ని శక్తులు దయచేయుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం 3+ మొట్టమొదటి సీనాయి ఆరోహణం, 4
చూశాను. ఇప్పుడు సీనాయి యొద్ద ఇశ్రాయేలీయుల వారు పోగైనప్పుడు జరిగిన సీనాయి 4వ ఆరోహణం చూసుకుని ముగించుకుందాం. మోసెస్ 4th ట్రిప్ టు మౌంట్ సీనాయి. సీనాయి పర్వత శిఖర ప్రాంతమునకు మోషే చేసిన 4వ తీర్థ యాత్ర. 4వ యాత్ర నిర్గమకాండం 19:20-25. యెహోవా సీనాయి పర్వతము మీదకి. చూసారా ఈ దేవుడు ఏం దేవుడు అండి. ఏం చెప్పాలన్నా మోషేరా 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 అంటాడు. మరలా దేవుడు అలాగే అంటున్నారండి మోషే ప్రవక్తతో. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వతము పర్వత శిఖరము మీదకి ఎక్కడికి రమ్మన్నారంటండి. పర్వత ఎటు చెప్పండి. పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. మోషే ఎక్కిపోయెను. చెప్పండి మళ్ళా ఎన్ని మెట్లు. 4,000 మెట్లు. చూడండి ఎంత సాత్వికుడు, ఎంత సహనశీలి, ఎంత గొప్ప భక్తుడు, ఎంత ఓపిక గలవాడు మోషే. ఆలోచించండి ఆలోచించండి. అప్పుడు ప్రజలు 21 అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. చూసారా ఇంటికి వెళ్ళి చదువుకోండి దయచేసి రెఫరెన్స్. నిర్గమకాండం 19:20-25. దేవుడు అంటారు ఈ పర్వతాన్ని ఎవరు తాకవద్దు, ఎందుకంటే దేవుడు తన నామాన్ని తన సాన్నిధ్యమును పవిత్రపరచుకుంటున్నారు, ప్రత్యేకపరచుకుంటున్నారు అన్నమాట అండి తన మహిమ కొరకు. అలాగే దేవుడు అంటాడు నీ సహోదరుడయ్యున్న అహరోనును నీవు నీ వెంట తీసుకొని రమ్ము. ఇవన్నీ దేవుడు 25వ వచనములో తెలియచేయుట. మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ఆ మాట వారితో చెప్పెను. పిల్లరా ఈ సమయమందే వారికి 10 ఆజ్ఞలు ఇవ్వబడుట మనం చూస్తున్నాం. అప్పుడు 18:19 మనం 20:18 ప్రజలందరూ ఆ ఉరుములు రైట్ ఆ మెరుపులు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి ఆ పర్వత ధ్వనులను చూచి భయపడి భయపడి తొలగి దూరముగా నిలిచి శిఖరానికి సీనాయికి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. మోషేతో ఇట్లన్నారంట మోషే నీవు మాతో మాట్లాడు. నీవు మాతో మాట్లాడుము మేము విందుము. మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. చనిపోదుము. చూసారా పిల్లరా ఇది ఎలాగూ జరిగిందంటే వినండి వినండి ముఖ్యమైన మాట చెప్పి ముగించేస్తున్నాను. 19:9 కొండ పైన మోషే యెహోవా దేవుడు ఉండి ఆజ్ఞలు వారికి అనుగ్రహిస్తారు. వారు దేవుడు సెలవిస్తున్న ఆజ్ఞలన్నీ వారి శివులారా వింటారు. ఇదేదో రహస్యంగా వెలువడిన ఆజ్ఞలు కాదండి. ఈ ఆజ్ఞలు వినండి అందరి వినికిడిలో ఆర్భాటముతో దేవుడు మోషే ప్రవక్తకి ఇచ్చిన ఆజ్ఞలు. ఇవి అందరూ కూడా ఏం చేస్తారండి ఆలకిస్తారు. ఆలకించినందుకు వారు అంటారు 20:17 బైబిల్లో ఆజ్ఞలు ఉంటాయి 17 వరకు. అంటే ఆజ్ఞలు ఎవరు విన్నారు? మోషే పర్వతం మీద విన్నారు. ప్రజలు ప్రజలు క్రింద విన్నారు. వినండి ఆజ్ఞలు విన్నా మోషే దిగి వచ్చేసరికి
వీరందరూ ఏం తయారు చేసుకుంటారు చెప్పండి? బంగారు దూడ. అందుకే దేవుని కోపం వస్తుంది. దేవుడు ఎన్నోసార్లు చెప్తారు, నా మాట వినండి, ఇందాక మిమ్మల్ని చూసా, నా స్వకీయ సంపాద్యం అవుతారు, నా విశేష ప్రజలు అవుతారు అన్నారు. ఇంకా 10 ఆజ్ఞలు పర్వతం మీద ఆర్భాటముతో దేవుడు పలుకుతూ ఉండగా మోషే అందుకుంటూ ఉన్నారు, దేవుడే పలకల మీద రాస్తూ ఉన్నాడు. అయినా కానీ విగ్రహాలు చేసుకోనకూడదు, దానికి మొక్కకూడదు, దేవుడు స్వయంగా చెప్పినా కానీ వీరు ఏం చేయాలా వెనక వారు ఏం చేసుకున్నారు? విగ్రహాలు చేసుకున్నారు కాబట్టి దేవునికి కోపం వచ్చి వారిని చంపటం న్యాయం అంటారా అన్యాయం అంటారా చెప్పండి? మీరు అనుకోవచ్చు దేవుడు ఎన్ని ఎట్లా చేయొచ్చా, విగ్రహం చేసిన చంపేయొచ్చా? వినండి, దేవుడు స్వయంగా చెప్పినప్పుడు విన్న వారందరూ స్వయంగా దేవుని మాట విన్నప్పటికీ కూడా వారు ఏం చేసుకున్నారు? విగ్రహారాధన. సారీ. కాబట్టి ఇలాగున్న 4 ఆరోహణాలు ఈవేళ మనం చూసాం. 4 ఆరోహణలు 4 అధిరోహణములు. ఎక్కి వెళ్ళుట, కిందకి దిగుట. ఇప్పుడు ఎన్నిసార్లు చూసాం చెప్పండి? 4 ఇశ్రాయేలీయుని వారితో మోషే ఒక్కనిగా కలుపుకుంటే ఎన్నయ్యి? 5. మిగతా విషయాలు వచ్చే వారం సంస్కార వారం, ఆ పై వారం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మోషే దైవ సహవాసం ఎంత ఆరాటపడ్డాడు, ఆ వయసులో ఎంత దేవుని మాట ఎడల విధేయత కనుపరిచాడో సాక్షాత్తు మన వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాము. అలాగున మనమును దేవుని సముఖములోనికి వచ్చి ఆయన స్వరము విని ఆయన నిబంధన గైకొని ఆయనకు పరిశుద్ధ స్వకీయ విశేష అలాగే స్వాస్థ్య సంపాద్యముగా ఉండగల ధన్యత ఈ సుఖోపవాస అభ్యాసము ద్వారా మనందరికీ అనుగ్రహింపబడును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ పిలుపు మోషే కొండపైకి ఎక్కి వెళ్ళిన స్థితి మేము గ్రహించిన వారమై ఉన్నాం ప్రభువా. కాబట్టి మేమును మీ స్వరం విని మీ ముఖ బింబము చూస్తూ మీ సహవాసము చేస్తూ దేవ మీ సముఖములోనికి మేము ఎక్కి వెళ్ళి అనుదినం మీ ముఖ అరవిందము చూస్తూ మీ స్వరం వింటూ మోషేవలే మేమును గొప్పవారముగా తయారు కాగల ఆత్మీయ జ్ఞానాభ్యాసం జ్ఞాన సాధన మాకు దయచేయమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.